బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో 24 గంటల్లో పవర్ ఇవ్వడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో సగటున కేవలం 12 గంటలు మాత్రమే రైతులకు ఉచిత కరెంట్ అందుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇక 4 జిల్లాలో 6 గంటలు మాత్రమే వస్తుందని రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఎప్పటికైనా రైతులకు 24 గంటల పవర్ ను ఇవ్వాలని కోరారు. 3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కేసీఆర్ కథను బయటపడతామని వెల్లడించారు. పవర్ లేక సో పొలాలు ఎండిపోతున్నాయని కొన్ని జిల్లాల్లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. ఇక రైతు బంధు డబ్బులు పెట్టుబడి వడ్డీ కట్టేందుకు కూడా సరిపోవడం లేదన్నారు. ప్రభుత్వం కావాలన్నా 24 గంటలు 3 ఫేజ్ కరెంట్ ఇచ్చే రైతుల కరెంట్ ఇచ్చే ప్రభుత్వం కావాలని చెప్పి మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. దాని మీద ముఖ్యమంత్రి గారికి మొన్న కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ కూడా 12, 13, 14 గంటల కంటే ఎక్కువ వస్తలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు. మొన్న ఈ రోజే ఇప్పుడే ఒక రైతు అప్పాజిపేటకి వెళ్ళి నల్గొండ మండలంకి వెళ్ళి పంపించిన మెసేజ్ చదివిస్తున్నా. నేను మీ నెంబర్ ఇస్తే మీ డిపార్ట్మెంట్కు లేదా మీ పిఏకి పంపిస్తాను, మీరు చూడండి ఆ మెసేజ్. నమస్కారం సార్, అది నల్గొండ మండలం అప్పాజిపేట గ్రామవాసిని. మాది రైతు కుటుంబం. గత వారం 10 రోజులుగా బావి కాడ 3 ఫేజ్ కరెంటు 6 గంటలు కూడా రావట్లేదు. అధికారులకు ఫోన్ చేస్తే ఏమి సరిగా సమాధానం ఇవ్వడం లేదు. మా పొలాలు ఎండిపోతున్నాయి, కావున దయచేసి అధికారులతో మాట్లాడి 24 గంటల కరెంటు వేయించగలరని కోరుతూ మన్నే అశోక్, అప్పాజిపేట గ్రామం, నల్గొండ మండలం, నల్గొండ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన పరిస్థితి. అందుకనే ఇప్పుడు మాట్లాడే హరీష్ రావు గారు